ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తమిళనాడు ప్రజలు మాత్రమే కాదు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాలు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ తొలి ప్రసంగం అదిరింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే మరో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పటికే జాతీయ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నాయి. ఎంతలా అంటే ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చూసేంతలా. ఇలాంటి సమయంలో ఆ పార్టీలను ఢీకొనేందుకు సినీ నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏ పార్టీలోనూ చేరకుండా తనకు తాను ఒక పార్టీని పెట్టారు. అందుకు సంబంధించి తొలి ప్రసంగం ఇచ్చారు. ఎన్నో విషయాలు పంచుకుని తన ఆశయం ఏంటో చెప్పారు. అంతేకాదు ప్రసంగం సమయంలో ఆయన చెప్పిన చిన్న కథ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఏంటా కథ? తమిళగ వెట్రి కలగం, ఇదే దళపతి విజయ్ పెట్టిన పార్టీ. ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడతారా అని ఎదురు చూసిన వారి కడుపు ఆయన ప్రసంగంతో నిండిపోయింది. తొలి రాజకీయ సభను నిర్వహించిన విజయ్ తన పవర్ఫుల్ స్పీచ్ తో తమిళ ప్రజలను అట్రాక్ట్ చేశాడు. అంతేకాదు సభను తన మాటలతో గ్రాండ్ సక్సెస్ చేశాడు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై పేర్లు ప్రస్తావించకుండా తనదైన స్టైల్లో సటైరికల్ గా విమర్శలు చేసి అందరూ చప్పట్లు కొట్టేలాగా చేశారు. విజయ్ ఏం సినిమాలు లేక రాజకీయాల్లోకి రాలేదు. ఆయన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉంది. అటు రాజకీయ అనుభవం కూడా లేదు. అయినా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజల చెంతకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎంతో మంది విమర్శలను పక్కన పెట్టారు. సినిమా హీరోలకు రాజకీయాలు అర్థం కావు, సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణించలేరంటూ పొలిటికల్ పార్టీలు చేసే విమర్శలను ఓ చిన్న కథగా చెప్పుకొచ్చారు విజయ్. ఆ కథతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఆయనకున్న క్లారిటీ ప్రజలకు అర్థమైంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారనే విషయానికి వస్తే, ముందుగా ఇది మన పార్టీ రాజకీయ సభ, ఆడియో లాంచ్ కాదు. ఇందులో మోటివేషన్ ఉండదు. ఓ దేశంలో పెద్ద యుద్ధం వచ్చింది. శత్రువుల ధాటికి ఆ దేశపు బలమైన నాయకత్వం పోయింది. ఫలితంగా దేశంలోని పెద్ద తలకాయలంతా భయపడ్డారు. కానీ ఓ చిన్న పిల్లవాడు మాత్రం ఆ ఓటమిని అంగీకరించలేదు. దేశంలో సైన్యాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడంతా యుద్ధభూమిలా కనిపించింది. ఇది ఒంటరిగా సైన్యంతో యుద్ధానికి వెళ్లిన పాండ్య వంశానికి చెందిన ఆ బాలుడి గురించే. అతను ఏమయ్యాడో సంఘ సాహిత్యంలో చాలా చక్కగా చెప్పారు. తెలియని వారు తప్పకుండా తెలుసుకోండి అని చెప్తూనే కథ రూపంలో ప్రత్యర్థులపై పంచులు చేశారు విజయ్. అంతేకాదు ఈ యుద్ధం నా ఒక్కడిది కాదు, మరది అని చెప్పారు విజయ్. పాలిటిక్స్ లోకి వస్తున్నానని తెలియగానే చాలా మంది కామెంట్లు చేశారు, నువ్వు చిన్న పిల్లవాడివి, ఇది పెద్ద యుద్ధభూమి, శక్తివంతమైన ప్రత్యర్థులు చాలా మంది ఉంటారని అన్నారు. కానీ నేను పిల్లవాడినైనా నా సైన్యాన్ని నిర్మించుకుంటాను, కలిసి యుద్ధభూమిలో వారితో పోరాడతాను, శత్రువులందరినీ అధిగమించి యుద్ధంలో గెలుస్తాను అని పవర్ఫుల్ గా చెప్పారు. ఈ చిన్న కథ తమిళ ప్రజలను ఆకట్టుకుంది. సభ గడిచినంతసేపు ఏ ఒక్క పార్టీ పేరు కూడా తీయని విజయ్ తన కథతో మాత్రం ఇండైరెక్ట్ గా పంచులు వేస్తూ స్పీచ్ అదర కొట్టేశారు. ఈ స్పీచ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత వైరల్ అయింది. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా? విజయ్ పాండ్య వంశానికి చెందిన కుర్రాడు, అందమైన పాండ్యరాజు అంటున్నారు. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే విజయ్ పార్టీ మీద, ఆయన ప్రసంగం మీద విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఏదేమైనప్పటికీ విజయ్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించింది. ఆయన సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉన్న అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. చూడాలి మరి ప్రజలు ఎప్పటి నుంచో కొనసాగుతున్న పార్టీలకు సపోర్ట్ చేస్తారా లేక విజయ్కు మద్దతు తెలుపుతారా. మరి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తెలపండి.